Hi everyone, this is Sudha Jain, India-Asia Pacific 2017-19, a modernist socialite. But today something else. Yeah, I'm very happy to announce this that KAKATIYA TV is completing its second anniversary and is one of the best channel and one of the best news channel, and I'm giving a lot of wishes, best wishes to keep growing and many more anniversary. Thank you so much KAKATIYA TV for this. ఈ రోజు ఇంజనీర్స్ డే హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ సెంటనరీ సెలబ్రేషన్స్ ఇవాళ ఇనాగ్రేషన్ చేశారు. ఈ వచ్చే సంవత్సరం పొడవునా వాళ్ళ సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. మరి హైదరాబాద్లో డిసెంబర్లో నేషనల్ కాంగ్రెస్ కూడా జరగబోతున్నది. ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న సందర్భంలో ఇంజనీర్స్ పాత్ర గురించి వెళ్ళి నేను ఇలా ప్రస్తావించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణలో ఉన్నటువంటి ఇంజనీర్స్ మరి తెలంగాణ సమాజానికి చాలా విషయాల పట్ల ఒక స్పృహ కల్పించారు. తెలంగాణ ప్రాంతం ఆనాటి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, నీళ్లలో కానివ్వండి, నిధుల్లో కానివ్వండి, ఏ విధంగా అన్యాయం జరుగుతున్న విషయాలు చాలా వరకు వారు ఆ రోజు మరి ఈ సమాజానికి, ముఖ్యంగా పౌర సమాజానికి, వివిధ రాజకీయ పార్టీలకు కూడా వారు చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమము తీవ్రతర అయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో కూడా చాలా విషయాలు కూడా వాళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈరోజు అటు గోదావరి నది పైన ఇటు కృష్ణా నది పైన కడుతున్నటువంటి ప్రాజెక్టుల రూపకల్పనలో ఎవ్వరు కూడా విశ్రాంతి తీసుకోలేదు. దాదాపు 70-80 సంవత్సరాలు దాటిన ఇంజనీర్స్, యువ ఇంజనీర్స్గా ఈరోజు 24 గంటలు ప్రాజెక్ట్ సైట్ల పైన పనిచేస్తున్నారు. బహుశా ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ విధంగా జరగదు. ఒక సామాజిక స్పృహ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ పౌర సమాజము గర్వంగా బతకాలనేటువంటి ఉద్దేశంతో ఇలా తెలంగాణ రైతాంగానికి ఇటు గోదావరి నది పైన అటు కృష్ణా నది పైన కడుతున్నటువంటి ప్రాజెక్టులో రిటైర్ అయినటువంటి ఇంజనీర్లు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు చిన్న వయసులో ఉన్నప్పటికీ కూడా రోజుల తరబడి ఇలా మరి అడవి ప్రాంతాల్లో ఉంటూ ఇలా గొప్పగా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తున్నారు. అది నీళ్లలో ప్రాజెక్టులే కాదు, రోడ్ల విషయం కానివ్వండి,
మరి చెరువులో గురించేలు కానివ్వండి, ప్రతి ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఇవాళ 24 గంటలు కరెంటు వచ్చిందంటే మరి తెలంగాణ ఇంజనీర్స్ వాళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్ర. ఇలా ఇది వరకు లేని అటువంటి సబ్స్టేషన్లు 70 సంవత్సరాల్లో ఎన్ని నిర్మించుకున్నామో కేవలం 5 సంవత్సరాల్లో వాటికి డబుల్ సబ్స్టేషన్స్ నిర్మించడం జరిగింది. అంటే కొన్ని మాసాల్లోపట్నే ఇలా పెద్ద పెద్ద సబ్స్టేషన్ నిర్మాణం కానివ్వండి, లేకపోతే మరి ట్రాన్స్మిషన్ లైన్స్ కానివ్వండి, పవర్ ప్రాజెక్ట్స్ నిర్మాణం కానివ్వండి. కాబట్టి దేంట్లో అయినా కూడా ఇలా ఇంజనీర్లు అంటే మరి అన్నిట్లలో కూడా వాళ్ళ పాత్ర చాలా గొప్ప పాత్ర. ఇలా తెలంగాణ గర్వంగా 5 సంవత్సరాల్లోపట్ల దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చబడ్డదంటే అది ఆ ఘనత తెలంగాణ ఇంజనీర్లకు దొరుకుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ఆలోచన చేసి మిషన్ భగీరథ ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలి, నా ఆడబిడ్డ ఎవ్వరు కూడా రోడ్డు మీద రావద్దంటే భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే ఎంత పైప్ లైన్ కావాలో, అంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు, ఇలా అన్ని కిలోమీటర్ల పైప్ లైన్లు గ్రామ గ్రామాన ఇంటింటికి వేయడం అంటే అది సాధారణ విషయం కాదు ఇది. కాబట్టి ఇవన్నిటిని ఇలా గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంజనీర్, ఇలా ఈ సమాజం వచ్చినటువంటి ఇంజనీర్తో పాటు ఎక్కడో మూలాన పనిచేస్తున్నటువంటి ప్రతి ఇంజనీర్కి తెలంగాణ నా తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మేమందరం కూడా ఇంజనీర్లకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఎక్స్టెండ్ ఏ హార్టీ అండ్ వార్మ్ వెల్కమ్ టు ద చీఫ్ గెస్ట్ ఆఫ్ టుడేస్ ఫంక్షన్, శ్రీ బి వినోద్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్ ప్లానింగ్ బోర్డ్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, అండ్ టు ఆల్ ఆఫ్ యూ టు దిస్ ఇంపార్టెంట్ ఈవెంట్. వి ఆర్ హైలీ గ్రేట్ఫుల్ టు శ్రీ వినోద్ కుమార్ గారు ఫర్ స్పాంటేనియస్లీ కన్వేయింగ్ హిస్ కన్సెంట్ టు గేస్ ద ఇనాగ్రల్ ఫంక్షన్ యాజ్ చీఫ్ గెస్ట్ అండ్ ఇనాగ్రేట్ ద అవర్ సెంటరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీయర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్. సో ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ టుడే బిఫోర్ ఇంజనీయర్స్, because today is the happy engineers day, because today is the birthday of our Mokshagunda Visheshwaraya. I am telling my happy greetings to all of you for the happy engineers day. That is biggest challenge today before our engineers to see that how best the development can take place with the least impact on the environment, that is creating the environmental friendly and ecologically appreciated as well as the what is energy and water savings for the sustainable development, not only for the present generation but also to see the emerging the generation down the line. The current call of the our chief minister on mission Bhagiratha and mission Kakatiya, Kaleshwaram project, two bedroom houses, metro rail, and to host another many other welfare schemes provided to the opportunity to develop the indigenous environment for friendly technology and engineering practices. The engineers from the backbone of the technology and infrastructure development of our country, and it is therefore incumbent of our fraternity to raise the occasion to contributing the professional skills related to the such a big mega projects and involving a completion of the all the projects of the government of Telangana. On this occasion, it is my privilege to say a few words about Institution of Engineers to the chief guest and all of you. The Institution of Engineers is the largest multi-professional, multidisciplinary professional body and encompasses 15 engineering disciplines and gives a global platform from which to share the professional interests, and it is established 1920 with headquarters at Calcutta. The membership strength more than 2.2 lakhs and non-corporate members all together 9 lakhs. The engineering fraternity of the nation feels proud to have the professional body like Institution of Engineers and serving the fraternity more than 1990 years. Now we are entering into the century celebrations, and today we started our centenary year, and the institution is interlinked with the history of the modern day engineering and persistent demand of the nation
to all round engineering activities throughout the length and breadth of the country. I wish to bring kind notice to the Honorable Chief Guest, Sir. Telangana State Center has formed after bifurcation of elsewhere Andhra Pradesh State Center since the August 28, 2016. The Telangana State Center of Institution of Engineer has one of its role more than 8,300 members, and non-corporate members total is 19,000 members, covering the 15 disciplines. 15 disciplines, sir. I am extremely happy because our Telangana State Center has been the most active center of the Institution of Engineer in India, which is engaged in successfully translating the objectives and ideas of Institution of Engineer into practice. The present State Center is a legacy of elsewhere Hyderabad State Center of the Nizam's Hyderabad State. The institution is marching towards its 100 years glorious contribution to the national development. Hence, we are conducting today's centenary celebration in a grand scale. As a part of centenary celebrations, the Telangana State Center of Institution of Engineers is organizing a series of international conferences, national conventions, all India seminars, workshops, roundtable conferences in almost all engineering disciplines, with the aim to disseminate the latest knowledge in engineering and technology to the engineering community. Keeping the past tradition and the image of the Telangana State Center, it is decided to celebrate the centenary celebrations in a big way as a remarkable during the 100th year from 15th September 2019 and culminating with the grand final 2020, that is 13th September 2020. In view of the centenary celebration, the Institution of Engineers, Telangana State Center, is organizing the two international conferences, that is one international conference in mining, present and future investment issues and challenges, 23rd to 25th October 2019, and international conference on environmental degradation, key challenges to sustainable development, that is 22nd to 25th November 2019. And also, I am very happy to inform that during the centenary celebrations, we are conducting Indian Engineering Congress from 27th to 29th December 2019. In addition to the above, the Telangana State Center is organizing All India seminars in various engineering disciplines. One is All India Seminar on Recent in Automation and Digital Manufacturing, 2021 September 2019, and one day seminar on Utilization of Koyana Hydropower Water and Diversion of Western Ghat River Water into the Krishna Basin on 23rd 9, and also All India Seminar Recent Developments in Technology and Options for Resources and Recovery, 26th and 27th September 2019, and All India Seminar on Digital Technology in Surveying and Mapping on 15th 16th October 2019, and All India Seminar on Policies of Government in Challenges and Opportunity for Sustainable Electrical Power in India, and also All India Seminar on Load Management Electrical Power System in India, that is 1st and 2nd February 2020. And also, in addition to that, we have planned number of workshops and roundtable conferences and other technical topics. The Institution of Engineers Telangana State Center is considered, it is a privilege to our chief guest, and we are requesting our chief guest, please, to inform to the Honorable Chief Minister to support for all our centenary celebration programs and all international conferences which we are going to be celebrated during this year, sir. And we want full support, sir, from government side, sir, because our ballot today is assembly is going, council and assembly, our question hour is going. They given time after 12:30, but our president is having the another program. He is supposed to leave from 12:30 from here. So, in view of the sir, in view of the magnitude of the finance required for the organizing the centenary celebrations throughout the year, we solicit your valued support, sir, and also request to kindly support financially also for 24th Indian Engineering Congress
that is 24th to 29th December 2019, besides all the international conferences and all seminars for successful organizing in our center. With these few words, I invite to all of you to join, assist and support as in our endeavors to deliver and dedicate our services towards the nation, and so that the Institution of Engineers Telangana State Center becomes a prime mover in the field of engineering and technology. I express gratitude for your august presence and extend my sincere thanks once again for giving the patient hearing. Thank you one and all. Thank you. ఇంజనీర్లుగా విశ్వ ప్రగతికి ఇలపై నడిచే విశ్వ కమ్మలం అనంత సంపద అందేశ కులం నవనాగరిక దర్శకులం ఇంజనీర్లుగా విశ్వ ప్రగతికి నిలబడి నడిచే విశ్వ కమ్మలం అనంత సంపద దేశ కులం నవ నాగరిక దర్శకులం పరిశ్రమలకు ప్రాణం పోసే ప్రగతి బొమ్మల ప్రగతి బండికి ఇరుసులము ప్రపంచానికి వెలుగులము ఇరుగా విశ్వ ప్రగతికి నిలబడి నడిచే విశ్వ కమ్మలం అనంత సంపద అన్వేషకులం నవనాగరికత దర్శకులం ఆకలి తీర్చే ప్రాజెక్టులను రూపొందించిన రూప శిల్పులం అన్నదాతకు వెన్నెముకలను అన్నదాతకు వెన్నెముకలను ఇంజనీర్లుగా విశ్వ ప్రగతికి ఇళ్ళపై నడిచే విశ్వకర్మల అనంత సంపద అన్వేషకులం నవనాగరికత దర్శకులం నర నరాణ నవ్వతి ప్రగతి బండిని పరివర్తించిన ఆధునికతకు ప్రతిబింబాలను ఇంజనీర్లుగా విశ్వ ప్రగతికి ఇళ్ళపై నడిచే విశ్వకర్మలం అనంత సంపద అన్వేషకులం నవనాగరిక దర్శకులం గురువును వచ్చిన గుణవంతులము పాఠశాలలో ప్రథమ స్థానము ప్రజాకీర్తిలో మొదటి స్థానము ఇంజనీర్లుగా విశ్వ ప్రగతికి నిలబడి నడిచే విశ్వకర్మల అనంత సంపద అన్వేషకుల నవనాగరికత ప్రగతి పదానికి సూచికలం ప్రపంచ గతి నిర్దేశకులం విశ్వ వీధిలో విజేతలం ఇంజనీర్లుగా విశ్వ ప్రగతికి నిలబడి నడిచే విశ్వ కర్మలం అనంత సంపద అన్వేషకులం నవనాగరిక దర్శకులం ఇంజనీర్లలో అగ్రగణ్యుడు బాబు భారత కుమార్తెలు ఇంజనీర్లుగా విశ్వ ప్రగతికి ఇళ్ళపై నడిపే విశ్వ కమ్మలం అనంత సంపద అన్వేషకులం నవనాగరికత దర్శకులం
భవనాదరి పదబరి సొప్పులం భవనాదరి పదబరి సొప్పులం Let me express a happy Engineers Day today, and it's a great privilege for me to be here on this occasion. As mentioned by our chief guest and also our president, state president Mr. Rameshwar Rao Garu, today the other guests, they should have been here, but for the assembly session and as well as the State Legislative Council session, they are preoccupied, and hopefully they may come at any moment. And I made an inquiry and I was told that they are answering the questions in the Legislative Assembly and the Legislative Council, because all of them are ministers. So I am fortunate because I am not one among them. I am the Vice Chairman of the Telangana Planning Board. Mr. Gunraj Garu, let me express that all the dignitaries who are before us, they are pioneers in the movement of our Telangana statehood. In Telugu, we coined a statement that is Neelu Nidulu Niyamakalu. Neelu means water, Nidulu means resources, and Niyamakalu means employment. So ikkadiki vachinatuvanti prati okkalu kuda they coined it, and they have seen that it is agitated all the very important issues which we raised in our during the course of our movement. I can name many of them because they were part and parcel of our movement along with our honorable CM now and the agitation which was led by him under his leadership. So day in and day out, there were many issues which were brought to our notice, more particularly the political leadership, irrespective of whichever political party they belong. I know many of them, they approach the political leadership of each political party and they sensitized them and they made them know in what way the Telangana region was deprived of its due share in water, resources and employment. Mr. Gunraj Garu, you are the president of the national committee, and just now you informed me that you have to be in Puducherry at 5 o'clock and your flight is at 1 o'clock, so you have to go early. So I confine myself to only few words, that is, after formation of Telangana, many of them, though they might have retired in their employment in government service, but their services are being utilized by the people of Telangana. On the eve of this Engineers Day, on behalf of the people of Telangana, I want to express not my gratitude or our government gratitude, but the whole people of Telangana gratitude to one and of everybody of them. The person, not only the person whom we have facilitated, every one of them are being facilitated today by the people of Telangana, because day in and day out, every day, what we watch on our TV screens, that is the development of Telangana. More particularly the irrigation projects. And we are number one in utilizing the funds for the infrastructure in the state of Telangana. Telangana, as mentioned by our chief ministers many a times, we are not deprived of funds for our existence. But for construction of all the irrigation projects, not only irrigation projects, and other infrastructure projects which are on the pipeline, they are being funded by various sources because of their hard work in preparing the detailed project report of each and every project. So, on the eve of Engineers Day, I once again express my gratitude personally and on behalf of the people of Telangana
we felicitate not only the persons who are here, but all the people, all the engineers of our state of Telangana. And Telangana is today number one in infrastructure in the country. It is only because of all the people who are here and who are at this size. Today I know that many of the engineers who are working in deep forests, particularly in the site of Kaleshwaram project and also the Palamuru lift irrigation schemes. And our engineers, not only the irrigation, in the field of irrigation, but in the field of highways also, many of our engineers, they made the detailed project reports and submitted to the government of India. For the last 70 years, the region of Telangana in the undivided state of Andhra Pradesh, we had only around 3,500 kilometers of national highways. But today, we submitted and we are going to achieve another 4,000 kilometers of national highways. That is only because of the engineers, friends of Telangana. So there are many aspects which I can speak for not less than 1 hour, where all the senior engineers and the engineers who are now in service, they are doing human service for the state of Telangana. Hopefully in the coming few days, Telangana will be the number one state in infrastructure only because of engineers. So keeping in view of the time, I conclude myself and I once again congratulate all the engineers who are here for celebrating the inaugural function of our centenary celebrations. And as mentioned by Mr. Rameshwar Rao, definitely the state government of Telangana will help in all aspects for celebrating the celebrations all through this year. And hopefully the function which we are going to have, that is the National Engineers Congress, somewhere in the month of December, I think. So definitely the state government of Telangana and the Honorable Chief Minister is with you, and definitely that will be successful event, and you will be proud to celebrate that event. Thank you one and all.